రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో మంగమరావుపేటలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిండు జీవితానికి రెండే చుక్కలు, 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారి జీవితం ఆరోగ్యంగా ఆనందంగా గడిపే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో మీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని, అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి, డాక్టర్ విజయశేఖర్, మున్సిపల్ కమిషనర్ మాగపుర మోహన్, సిఐవైఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించుకున్నాం పిఠాపురం పట్టణంలో. ఈ రోజున దాదాపు ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 20,000 మంది పిల్లలు ఉన్నారు. టౌన్లో 6,000 మంది పిల్లలు ఈ రోజున పల్స్ పోలియో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున వార్డులో ఈ రకంగా వేయడం, నెక్స్ట్ ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లవాడికి ఈ పల్స్ పోలియో అనేసి వారికి పోలియో అనేది రాకుండా, చిన్నపిల్లలందరికీ కూడా అంగవైకల్యం అనేటువంటి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పిఠాపురం టౌన్లో మేము, మా చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా, డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం పిల్లలకి వేసి వారికి ముందు ఏ రకమైన ఇబ్బంది లేకుండా, వారికి అంగవైకల్యం రాకుండా చేసే కార్యక్రమానికి మేము ఈ రోజున శ్రీకారం చుట్టామని చెప్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేదంటే పిల్లల భవిష్యత్తు, ఇది పల్స్ పోలియో అనేది మరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ రోజున పిల్లలు ఎదుగుదల వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం వస్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గర మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులే దీన్ని ప్రామాణికంగా చూసుకుని తప్పనిసరిగా దీన్ని పల్స్ పోలియో అని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.